నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీనివాస మంగాపురం క్షేత్రం కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో పూర్తయిన ఏర్పాట్లు. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ నెల 6వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. బ్రహ్మ విష్ణు అభిషేకించిన అద్భుత శివలింగం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. నిత్య కళ్యాణపురంగా వెలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 6వ తేదీ ఉదయం జరిగే ధ్వజారోహణంతో శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. తిరుమల తరహాలోనే శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. శ్రీనివాస మంగాపురం కలియుగ దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చా స్వరూపంగా కొలువుదీరిన పుణ్య ప్రదేశం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్నను దర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు స్థల పురాణం. ఇంతటి ప్రాశస్త్యమున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియచేస్తూ తిరుపతి నుంచి మంగాపురం వరకు స్వాగత తోరణాలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. శ్రీనివాస మంగాపురంలో సర్వాంగ సుందరంగా ఉత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుద్దీప అలంకరణలు రంగవల్లులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆలయం లోపల వెలుపల ఎండవేడిని తగులకుండా చూడ చక్కగా చలువ పందిళ్లతో ముస్తాబు చేశారు. అలాగే ప్రసాదాల వితరణకు ప్రత్యేకంగా కౌంటర్లను క్యూలైన్లను భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేశారు. అలాగే శ్రీనివాస మంగాపురంకు విచ్చేసిన భక్తులందరూ అన్న ప్రసాదాలు స్వీకరించే విధంగా ఆలయం వెలుపల ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం రాత్రి శ్రీ కళ్యాణ వెంకన్నకు జరిగే వాహన సేవలకు వాహనాలను సిద్ధం చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిని స్వచ్ఛమైన నీటితో నింపి చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాటు చేశారు. వాహన సేవలు ప్రారంభమయ్యే అలంకార మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలంకార మండపానికి సమీపంలో వరుసగా ఆయుర్వేద వైద్యశాల, ప్రాథమిక చికిత్సా కేంద్రం, మీడియా సెంటర్, టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శన కోసం ప్రత్యేక వేదికలను సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలను భక్తులు సులభంగా వీక్షించేలా ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ శ్రీవారి ధర్మరథంతో పాటు ప్రైవేటు ఆటోల ద్వారా విస్తృతంగా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు దర్శించి పునీతులు కావాలని కోరుకుందాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేరువేరు పల్లకీలపై వెంచేపు చేసి టిటిడి పెద్దజేయర్ స్వామీజీ, చిన్నజేయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నిరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం మైదానంలో ఆదివారం శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది.
Tirumala Tirupati Devsathanam, Hindu Dharma Prachara Parishat, Srinivasa Kalyanotsava Project, Samyukta Advaryamlo Nirvahinchina, Srinivasa Kalyanotsavanto, Bhaktulu, Adhyatmika Tanmayatvanni Pondaru. Maidanamlo, Bhaktula Govinda Namasmaranalu, Kalakarala Nutya Pradarshanala Naduma, Srinivasa Kalyanam, Kadu Ramaniyanga Sagindi. ఇస్కాన్ మైదానంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సకల స్వర్ణాభరణ సుగంధ పుష్ప శోభితంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసును వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను అర్చక స్వాములు వేదోక్తంగా పూర్తి చేశాక మేలుతాళాలు మంగళ వాద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తలంబ్రాల ఘట్టం వేడుకగా సాగింది. వేదికపై ఏర్పాటు చేసిన యజ్ఞంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు నక్షత్ర కుంభ మహామంగళహారతలు సమర్పించారు. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ కమలానంద భారతీ స్వామి, రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి అనురాధ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కళ్యాణ వేదికపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక డోలికల్లో ఓలలాడించాయి. కళ్యాణోత్సవం అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులచే నిర్వహించిన గోవిందనామ గడార్చన భక్తుల్లో ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పెంపొందించింది. ప్రసిద్ద శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం కపిల తీర్థంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని వేడుకగా జరిపారు. శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధులతో పాటు ఇతర ఉపాలయాల్లోని గోడలకు సుగంధ భరిత లేపనాలను రాశారు. స్వామి అమ్మవార్ల నిత్య కైంకర్యాలకు, పూజాదికాలకు, అలంకారాలకు వినియోగించే సామగ్రి, ఆభరణాలను శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు. సోమవారం సాయంత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శైవాగమోక్తంగా అంకురార్పణ జరగనుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ప్రాచీన శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను ఉత్సవ శోభితంగా అలంకరించి భక్తుల దైవనామ స్మరణల నడుమ ఎదుర్కోల ఉత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ వేదికపై కొలువెచ్చి పలు వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపి తలంబ్రాల ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి గరుడోత్సవం జరిగింది. ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొని భక్తులు పరవశులయ్యారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం తడక్లేరు గ్రామంలోని పురాతన శ్రీ అశ్వర్ధనారాయణ స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన రథంపై ఆశీర్వదనం చేశారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తుండగా భాజ భజంతీల నడుమ రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని గార్లదిన్న మండలం కోటంక గ్రామం పాతకోట కొండపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్లను కోలాహలంగా జరిపారు. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు గుండు రూపంలో స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. తూర్పు దిక్కుకు అభిముఖంగా నాగేంద్రుడి ఆకారంలో దర్శనమిచ్చే శిలను భక్తులు షణ్ముఖుడి ప్రతిరూపంగా ఆరాధిస్తారు. గుండు సుబ్బరాయుడుగా ప్రసిద్ది చెందిన స్వామివారికి ఏటా తిరునాళ్లను వేడుకగా జరుపుతారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చనాది ఆరాధనలు పూర్తి చేసి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ వివిధ రకాల పూలమాలలతో అలంకరించి హారతలిచ్చారు. ఈ సందర్భంగా పాతకోట కొండ భక్తులతో నిండిపోయింది. విశాఖలోని ఎంవీపీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణలతో మార్మ్రోగింది. మాఘమాస పూజల్లో భాగంగా స్వామివారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. సుగంధ పరిమళ పుష్పాలు, ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఇక విశాఖపట్నం చిన్నగదిలి రాధాకృష్ణ నగర్ లో కొలువైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర శతనామార్చన జరిగింది. మాఘమాసంలో స్వామివారిని దర్శించిన, శతనామార్చన నిర్వహించిన శుభకరం. ఈ సందర్భంగా భక్తులు పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని అష్టోత్తరాలతో అర్చించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది.
ఈసందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అక్కడ ఓంకారనాథం జలధారలుగా భక్తులపై ప్రసరిస్తుంటుంది. ఢమరిక శబ్దం నమశివాయ పంచాక్షరి మంత్రంగా ప్రతిధ్వనిస్తుంది. అపారమైన భోళాశంకరుని అమృత వీక్షణాలు భక్తులపై మెండుగా లభించే పుణ్యప్రదేశం. ఆళ్వార్ తీర్థంగా చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని కపిలతీర్థం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన శేషాచల సానువుల పాదభాగంలో కొలువై ఉంది. శ్రీ కామాక్షి సమేతంగా భక్త కోటిని అనుగ్రహిస్తున్న కపిలేశ్వర స్వామి పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ సంధానకర్తగా వ్యవహరించినట్టు పురాణోక్తి. తిరుమల క్షేత్రపాలకుడైన పరమేశ్వరుడు మంగళమూర్తిగా అనుగ్రహిస్తున్న కపిలతీర్థం అనేక ఉపాలయాలతో అలరారుతూ భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతోంది. కపిలతీర్థం స్థల పురాణాన్ని పరిశీలిస్తే పూర్వం శ్రీహరి అంశ అయిన కపిల మహర్షి పాతాళ లోకంలో భోగవతిగా పేరొందిన గంగానది ఒడ్డున శివారాధనలో నిమగ్నమై ఉండేవారు. ఆ మహర్షి ఆరాధించిన శివలింగమే ఊర్ధ్వముఖంగా పెరుగుతూ భూమిని చీల్చుకుని వెంకటాచల క్షేత్రమూలలో స్వయంభూగా వెలిసిందని పురాణోక్తి. కపిల మహర్షి సేవించినందున ఈ శివలింగానికి కపిలేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. శివలింగంతో పాటు భూమిపైకి పెన్నుదికి భోగవతి గంగ కపిలతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు గోరూపంలోనూ విష్ణుమూర్తి గోపాలుడిగానూ వచ్చి స్వయంభూలింగంగా ఉన్న కపిలేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించినట్టు శ్రీ వెంకటాచల మహాత్మ్యం పేర్కొంటోంది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థవిధులు నిర్వహించి శ్రీవారిని దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతినిత్యం తిరుమలకు వచ్చే భక్తులతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని భక్తులతో కపిలతీర్థం భక్తజన సంద్రంగా దర్శనమిస్తుంది. కపిలతీర్థంలో శివప్రమద గణాలతో పాటు విఘ్నాధిపతి మహాగణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి, నమ్మాయివార్, నాగదేవతలు, నవగ్రహాలు కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. కపిలతీర్థంలో ప్రతి ఏటా మాఘమాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కపిలేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలను 10 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తుంది. ఈ నెల 6వ తేదీ నుంచి 15 వరకు జరిగే శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు తిలకించి ఆ స్వామి ఆశీస్సులను నిండుగా మెండుగా పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరులోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకాలు, రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. గర్భాలయంలోని శ్రీ కాలభైరవ స్వామి మూలమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు.
అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి రాహుకాల పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకాన్ని కనులారగాంచి తరించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోవిందమాల దీక్ష ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు తిరువిధి ఉత్సవంలో వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని సహస్ర దీపాలంకరణ మండపానికి వెంచేపు చేసి ఉంజల్ సేవ నిర్వహించారు. సహస్ర దీపాల కాంతుల్లో స్వామివారిని ఉంజల్ సేవలో దర్శించుకుని భక్తులు తరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారి సేనోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పలు రకాల ఫలాలను నివేదనలుగా సమర్పించారు. వేదం నాదం గీతం సహితంగా స్వామి అమ్మవార్లకు సేనోత్సవాన్ని జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి తన్మయులయ్యారు. కడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. అలాగే జిల్లాలోని పలుగురాళ్లపల్లె శ్రీ గోవిందరాజస్వామి మఠం ప్రాంగణంలో శ్రీ నర్మదేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు. నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా అభిషేకం నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం గ్రామోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయంలోని స్నానపీఠంపై వెంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారిని చక్కగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. కడప జిల్లా పలుగురాళ్లపల్లెలోని శ్రీ గోవిందరాజస్వామి మఠం ప్రాంగణంలో మీనాక్షి సమేత నర్మదేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి వేదిక పైకులు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ ఆలయాన్ని మహిళలే నిర్మించుకుని పూజాధికారులను నిర్వహిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పార్వతీ నందనుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు లంబోదరునికి నీరాజనాలు అర్పించారు. విశాఖ సాగర తీరాన సాయం సంధ్య వేళలో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాగర తీరానికి ఏక పంచనాగ నక్షత్ర హారతులు సమర్పించారు. దీంతో సాగర తీరం ఆధ్యాత్మిక వాతావరణంతో వెల్లివిరిసింది. ఇక విశాఖ నగరం ప్రహ్లాదపురం శివాలయం ఉపాలయమైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలను విశేషంగా జరిపారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసం సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం అనంత వాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చారు. కలశ స్థాపన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. భాజా భజంతీల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు కళ్యాణాన్ని కనులారగాంచి గోవిందనామస్మరణలతో పులకించారు. విజయనగరం జిల్లా చింతలవలసలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం జరిపి సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా విజయనగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మాఘమాస పూజల్లో భాగంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు పట్టు వస్త్రాలు పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి హారతులు అర్పించారు. భక్తులు అష్టోత్తరాలను పారాయణం చేస్తూ స్వామికి నివేదించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు ఏకశిల కొండపై కొలువైన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 7 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక సేవల్లో భక్తులు పొలకించారు. చివరి రోజున స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి నాకబలి కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మహబూబ్ నగర్ జడ్పీ ప్రాంగణంలో మహాపడి పూజ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాలు పంచుకుని తన్మయత్వం పొందారు. రామ్ మందిర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పురవీధుల గుండా జడ్పీ ప్రాంగణానికి చేరుకుంది. శివ పార్వతులను రథంపై అలంకరించి ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల భజనల నడుమ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. అనంతరం పడిపూజ మహోత్సవాన్ని విశేషంగా జరిపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం కళాకారిణిలో ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. చెన్నైకి చెందిన నాట్య సంకల్ప బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం నేత్రానందాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.